నెల్లూరు జిల్లా కావలి కరోనా వైరస్ ప్రభావం వలన దేశవ్యాప్తంగా లాక్డౌన్ చేశారు. లాక్డౌన్ కారణంగా నిరుపేదలైన కొంతమందికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి చోటు చేసుకుంది. కావలి పట్టణం 13వ వార్డులో నిరుపేదలైన ఎస్టీ కాలనీకి చెందిన గిరిజనులు నివాసముంటున్నారు. వారికి సహాయం అందించాలని హృదయం చలించి ఈ సమయంలో కావలి నియోజకవర్గ బీజేపీ నాయకుడు, సేవాతత్వం కలిగిన ప్రముఖ పారిశ్రామికవేత్త, త్రిపుర కన్స్ట్రక్షన్స్ అధినేత పసుపులేటి సుధాకర్ ఆశీస్సులతో బీజేపీ యువత నాయకులు ఉత్సాహంగా కూరగాయలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మాస్కులు ధరించాలని తెలిపారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు పసుపులేటి సుధాకర్ గారి ఆశీస్సులతో ఈరోజు కావలపట్నంలోని 13వ వార్డు స్థానిక 13వ వార్డులో ఎస్టీ కాలనీలో ఇంటింటి తిరిగి కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఎస్టీ కాలనీలో ఉండే ప్రజలు రెక్కారితే కానీ దొక్కారని పరిస్థితి వాళ్ళది. అందువల్ల ఇంకా సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉంటే మా 13వ వార్డు ఎస్టీ కాలనీలో ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ మాస్కులు ధరించండి. ముఖ్యంగా కళ్ళు, ముక్కు, నోరు ఖచ్చితంగా వాష్ చేసుకుంటా ఉండండి. ఇంకోటి ఏంటంటే, నిత్యావసరాలకు కూడా పదే పదే బయటికి వెళ్లకుండా ఒకేసారి అవసరమైనటువంటి ఒకేసారి తీసుకురావాలి. భారతదేశం వైద్య రంగంలో 140వ స్థానంలో ఉంది. అటువంటిది ఇటలీ 2వ స్థానంలో ఉన్న ఇటలీయే ఈరోజు కరోనా దెబ్బకి అతలాకుతలం అయిపోయింది. మన భారతదేశం 140వ స్థానంలో ఉంది కాబట్టి మనం, మన ప్రజలు ఇంకా లాక్డౌన్కి మించి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి.